అభివృద్ధి జరిగిందా, అవినీతి పెరిగిందా ఆలోచించే మేధస్సు మనకు లేదా? కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం, వనరులు, వసతులు, ఉపాధి ఒక్కటేమిటి? సామాన్యుడి స్వప్నం సాకారమైందా అంటే మహానేతలంతా మహాద్భుతంగా మాట్లాడతారు. ఎవరి మీడియా వారిది, ఎవరి మాధ్యమాలు వారివి. మాటల గారడి, అంకెల గారడితో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఈ ప్రశ్నకు సమాధానం వేరెక్కడ వెతకక్కర్లేదు. మన జీవితాలే సాక్షి. సమాధానం మన మనస్సాక్షికి బాగా తెలుసు. జీవితం ఒక యుద్ధం అయితే దాన్ని గెలవడానికి మనకున్నటువంటి ఆయుధాల్లో చాలా బలమైన ఆయుధం ఓటు హక్కు. దాన్ని నిర్వీర్యం చేయొద్దు. ఖచ్చితంగా ఓటు వేసి తీరుదాం. అప్పుడే ప్రశ్నించగలం, పిడికిలెత్తగలం. ఒక్కటి మాత్రం విస్మరించకండి, 100 రూపాయలు వడ్డీ తెలుసు, 2 రూపాయలు, 3 రూపాయలు అవసరం మనదైతే 10ల సంఖ్యలో వడ్డీలు వసూలు చేసేవాళ్ళని చూసాం. కానీ మన ఓటు హక్కును 100లు వెచ్చించుకుంటున్నారు అంటే లక్షణంగా లక్షలు లక్షలు దోచేస్తారు. 1000 వెదజల్లుతున్నారు అంటే కోటాను కోట్లు దర్జాగా దోచేస్తారు. రాబడి ఉంటేనే కదా పెట్టుబడి పెట్టేది. కానీ అది ధనం కాదు, మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం. ఆలోచించండి, ప్రలోభాలకు కాదు, ప్రగతి కోసం ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. జై హింద్.